ఓ రసిక శిరోమణి, నాగప్రసాద్ గారు, నేను మీ భార్యను గదా, రండి సుఖాన్నివ్వండి. ఇప్పుడు కాదులే వెళ్ళు. ఇప్పుడే కాదు, ఇంకెప్పటికీ కాదు. ఏంటి అలా చూస్తున్నావు? నాకెలా తెలిసిందనా? నీ మగతనాన్ని తీసేసింది నేనే కాబట్టి. నేనే. ఎందుకలా చేశావు? ఎందుకలా చేశావు? తీయరా చెయ్యి. పాప ఫ్యాక్టరీలో ఆడవాళ్ళు పనిచేయడానికి వస్తే వాళ్ళని లైంగిక వేధింపులకి లోన్ చేస్తావా? పాపం అక్కడ పనిచేసే వాళ్ళంతా భర్తల్ని పోగొట్టుకున్న వారు, అత్తమామల పోరు భరించలేక వచ్చిన వారు, కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చిన వారు. వ్యభిచారం చేయొచ్చు, తప్పు కాదు. ఇష్టం ఉంటే ఏ పనైనా చేయొచ్చు, కానీ బలవంతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఇంట్లో భార్యని నేనున్నాను కదా సుఖాన్ని పంచడానికి. నా దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఏముందని? నేను అందంగా లేనా? నాకు పర్సనాలిటీ లేదా? అదొక పవిత్రమైన జన్మస్థానంరా, నువ్వు పుట్టిన స్థానం, తల్లి ఒళ్ళో పడుకుని పాలు తాగిన పవిత్రమైన స్థానం. అలాంటి స్థానాన్ని గౌరవించాలి. ఒక భార్యని తప్ప అందరినీ తల్లిగానో చెల్లిగానో అక్కగానో వదిలేగానో చూడాలి తప్ప ఇలా నీచంగా ఆలోచించకూడదు. అసలు నువ్వు మనిషివేనా? నాకు వయసు ఉన్నప్పటికీ కూడా నీ కామలీలకి పులిస్టాప్ పెట్టాలని నీ మగతనాన్ని తీసేశాను. నీలాంటి వాడికి బిడ్డలు ఎందుకు అనాలి? ఒకవేళ మగవాడు పుడితే వాడు నీలాగే తయారవుతాడు. ఇక ముందు నువ్వు ఏ ఆడదాన్ని చూడలేవు, చూసినా ఏమీ చేయలేవు. నీలాంటి కామ పిశాచానికి ఇదొక్కటే మార్గం. ఒరే, హోమ్ ఆర్మీ అంటే సామాన్యమైనది అనుకున్నావా? పెళ్ళాన్ని కేవలం హోమ్ మినిస్టర్ అంటే సరిపోదురా? ఆ హోమ్ మినిస్టరే మనసు పెడితే నీలాంటి వాళ్ళని దారిలోకి తేవడానికి ఒక్క నిమిషం చాలు. నమస్తే. చెప్పండి. మన ఈ మధ్య నేను ఒక అమ్మాయిని రేప్ చేశాను. రేప్ జరిగినట్టు సర్టిఫికెట్ మీరే ఇస్తారని తెలిసింది, అందుకే మీ దగ్గరికి వచ్చాను. సర్టిఫికెట్ ఇవ్వండి. రేప్ జరిగినట్లు కాదు, జరగనట్లు. వాట్? మీ రుణమే ఉంచుకోం, కావాలంటే కాగితాలు ఇస్తాం. మీరు ఇచ్చేలాంటి కాదు ఇలాంటివి. ఒక్క నిమిషం. కొంచెం మీరు లోపలికి వస్తారా? అర్థమైంది అర్థమైంది. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. చెప్పండి. ఏడ్చోలే.